అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున జన్మించాడు. ఆ రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. మిగిలిన పూజలు అన్ని కూడా ఉదయమే ప్రారంభించి 12 లోపలే పూర్తి చేస్తాము. కానీ శ్రీకృష్ణాష్టమి పూజా విధానం కొంచెం వేరుగా ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి పూజను మనం సూర్యోదయానికి ముందు 12:00 అర్ధరాత్రి 12:00 రోహిణి నక్షత్ర సమేతంగా ఉన్న కృష్ణాష్టమి రోజున మనం ఈ పూజను చేసుకోవాలి. ఈ రోజున వ్రతంగా చేసుకునేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి 3 పూజను చేయాలి. ఏ సమయాల్లో చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఆయా సమయాలలో మీరు కృష్ణాష్టమి రోజున పూజను చేసుకోండి. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బాలకృష్ణుణ్ణి ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణ పాదాలను ముద్రగా వేయాలి. పూజను ప్రారంభిద్దాం. ముందుగా దీపాలను ఏకహారతితో వెలిగించండి. ఆ తరువాత మీరు కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమనం చేయండి. ఆ తరువాత 2 అక్షంతలను వాసన చూసి మీ ఎడమవైపుకు వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి బారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. తరువాత ముక్కును పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఆ తరువాత గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు కలసారాధన. కలసానికి 3 గంధం రాసి బొట్లు పెట్టి దాంట్లో 1 ఉంచి మీ కుడి చేయి ఆ కలసం పైన ఉంచి ఈ రకంగా చెప్పాలి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత ఋగ్వేదోద యజుర్వేద సామ వేదోహదర్వణ అంగేశ్య సహిత సర్వే కలసాంబు సమాశ్రిత. ఇప్పుడు పువ్వును తిప్పుతూ ఉండండి. గంగైచ యమునైచైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు కలసంలోని నీళ్లను దేవుని పైన చల్లాలి. ఆ తరువాత మీ మీద చల్లుకొని పూజా ద్రవ్యాలు అన్నిటి మీద కూడా చల్లాలి. ఇప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు శ్రీకృష్ణుని షోడశోపచార పూజ ప్రారంభం. ముందుగా ధ్యానం. చేతిలో అక్షంతలు గాని పువ్వును గాని ఉంచుకోండి. ఓం శ్రీకృష్ణాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని శ్రీకృష్ణుని మనసును ధ్యానించి నమస్కరించవలెను. ఇప్పుడు ఆవాహనం. ఓం శ్రీకృష్ణాయ నమః ఆవాహయామి అని కొన్ని అక్షంతలు దేవుడిపైన ఉంచండి. తరువాత ఆసనం. ఓం శ్రీకృష్ణాయ నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని కొన్ని అక్షంతలు మరలా స్వామివారిపైన ఉంచండి. తరువాత పుష్పంతోటి స్వామివారికి కొన్ని నీళ్లను చిలకరించండి, లేదు అంటే చూపించి పక్కన పళ్ళల్లో వదిలేయండి. అర్ఘ్యం. ఓం శ్రీకృష్ణాయ నమః హస్తౌ అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు పాద్యం. ఓం శ్రీకృష్ణాయ నమః పాదౌ పాద్యం సమర్పయామి అని మరలా కొన్ని నీళ్లను దేవుడికి చూపించి పక్కన వదిలేయండి. తరువాత ఆచమనీయం. ఓం శ్రీకృష్ణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ దేవునికి మరలా నీళ్లు చూపించి పక్కన వదలండి. తరువాత మధుపర్కం. ఓం శ్రీకృష్ణాయ నమః మధుపర్కం సమర్పయామి అని పత్తి మీద కొంచెం పసుపు కుంకుమ పెట్టి సమర్పించండి. పంచామృత స్నానం. ఓం శ్రీకృష్ణాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని పంచామృతాలను స్వామివారిపైన చిలకరించండి. తరువాత ఓం శ్రీకృష్ణాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని పువ్వుతో దేవుని పైన నీళ్లను చిలకరించండి.
తరువాత ఓం శ్రీకృష్ణాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని వస్త్రాలను సమర్పించండి. తరువాత యజ్ఞోపవీతం, ఓం శ్రీకృష్ణాయ నమః ఉపవీతం సమర్పయామి అని పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ఇవ్వండి. తరువాత వివిధ రకాల ఆభరణాలు, ఓం శ్రీకృష్ణాయ నమః సర్వాభరణం సమర్పయామి అని అక్షింతలను స్వామివారి పైన ఉంచండి. ఇప్పుడు గంధం, ఓం శ్రీకృష్ణాయ నమః గంధాన్ సమర్పయామి అంటూ గంధాన్ని స్వామివారి పైన చిలకరించండి. ఇప్పుడు అక్షింతలు, ఓం శ్రీకృష్ణాయ నమః అక్షతాన్ సమర్పయామి అంటూ స్వామివారి పైన కొన్ని అక్షింతలను వెయ్యండి. తరువాత పుష్ప పూజ, ఓం శ్రీకృష్ణాయ నమః పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామివారికి వివిధ రకాలైన పుష్పాలను అలంకరించండి. ఇప్పుడు అధాంగ పూజ, స్వామికి పుష్పాలతో కానీ తులసీ దళాలతో లేదా అక్షింతలతో మీరు పూజను చేయండి. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః పాదో పూజయామి, ఓం శ్రీ గంగా ప్రభవాయ నమః గుల్వో పూజయామి, ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః జంఘే పూజయామి, ఓం శ్రీ జనార్దనాయ నమః జానూనీ పూజయామి, ఓం శ్రీ పీతాంబరాయ నమః ఊరూం పూజయామి, ఓం శ్రీ గరుడ వాహనాయ నమః కటిం పూజయామి, ఓం శ్రీ లోక ప్రభవాయ నమః గుహ్యం పూజయామి, ఓం శ్రీ పద్మనాభాయ నమః నాభిం పూజయామి, ఓం శ్రీ దామోదరాయ నమః ఉదరం పూజయామి, ఓం శ్రీ కౌస్తుభధారిణే నమః హృదయం పూజయామి, ఓం శ్రీ వనమాలినే నమః స్తనో పూజయామి, ఓం శ్రీ కంబుగ్రీవాయ నమః కంఠం పూజయామి, ఓం శ్రీ దివ్యాయుధాయ నమః స్కంధో పూజయామి, ఓం శ్రీ శంఖపాణియే నమః బాహూ పూజయామి, ఓం శ్రీ శంఖచక్రధరాయ నమః హస్తో పూజయామి, ఓం శ్రీ చంద్రముఖాయ నమః ముఖం పూజయామి, ఓం శ్రీ దేవగర్భాయ నమః ఓష్ఠ పూజయామి, ఓం శ్రీ ఉపేంద్రాయ నమః గ్రాణం పూజయామి, ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః నేత్రో పూజయామి, ఓం శ్రీ విష్ణరస్రవసే నమః కర్ణో పూజయామి, ఓం శ్రీ మాధవాయ నమః లలాటం పూజయామి, ఓం శ్రీ సర్వాత్మనే నమః శిరః పూజయామి, ఓం శ్రీ దేవకీ సూనవే నమః సర్వాంగాన్యాని పూజయామి. ఇప్పుడు శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామావళి, దీనిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, అక్కడ చూసి మీరు చదువుకోవచ్చు. తరువాత ధూపం, అగరబత్తీలను వెలిగించి ధూపాన్ని స్వామివారికి చూపించండి. ఓం శ్రీకృష్ణాయ నమః ధూపమాగ్రాపయామి ధూపం సమర్పయామి. తరువాత దీపం, స్వామివారికి దీపాన్ని చూపిస్తూ ఓం శ్రీకృష్ణాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని 3 సార్లు చూపించండి. ఇప్పుడు నైవేద్యం, మీరు చేసుకున్న వివిధ రకాల నైవేద్యాలను స్వామివారి ముందు ఉంచి స్వామివారికి నివేదించండి. ఓం శ్రీకృష్ణాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం శ్రీకృష్ణాయ నమః ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అని నీటిని చూపించి పక్కన వదిలేయండి. తరువాత తాంబూలం, ఓం శ్రీకృష్ణాయ నమః తాంబూలం సమర్పయామి. తరువాత నీరాజనం, ఓం శ్రీకృష్ణాయ నమః నీరాజనం సమర్పయామి. తరువాత అక్షింతలు, పువ్వులు, చిల్లర కాసు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించండి. ఓం శ్రీకృష్ణాయ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి, ఓం శ్రీకృష్ణాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు నీటిని దారకట్టి వదిలేయండి. మీరు 3 కాలాల్లోనూ పూజ చేస్తుంటే కనుక మొత్తం పూజ అన్ని కాలాల్లో అయిన తర్వాత మాత్రమే దేవుడికి ఉద్వాసన చెప్పండి. మీరు ఒక పూట చేసుకుంటే కనుక వెంటనే ఉద్వాసన పలకవచ్చు. దీంతో పూజ సమాప్తం అవుతుందండి. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఎవరైతే వివాహమై చాలా కాలం సంతానం లేక బాధపడుతున్నారో లేదా శీఘ్రంగా వివాహం కావాలి అన్నా సంతాన అభివృద్ధి సిరి సంపదలు ఏ కోరికైనా సరే నెరవేరాలి అంటే కనుక శ్రీకృష్ణాష్టమి నిశిత కాలంలో అంటే అర్ధరాత్రి 12 గంటలకు మీరు పూజను చేసిన తరువాత
ఉయ్యాలను దంపతులు ఇరువురు కూడా పట్టుకొని మీరు ఊపాలి. స్వామివారికి చక్కటి గాత్రంతో పాటలు ఆలపించాలి. ముఖ్యమైన ప్రసాదాలు ఈ రోజున నివేదించాలి. బాలింత కాయం అని అంటారు. ఈ బాలింత కాయంతో పాటు మీరు వెన్న, మీగడ, పాలు, అటుకులు, బెల్లము ఇలా చేసి చిన్ని కృష్ణుణ్ణి మీ సొంత బిడ్డగా భావించి పూజ చేయాలి. అలా చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. శీఘ్ర వివాహం, అలాగే వివిధ ధర్మబద్ధమైన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని పెద్దల విశ్వాసం. విన్నారు కదా, కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజ ఎలా చేసుకోవాలి అనేది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.